ఇచ్చాను, మేనమావగా నా కూతుర్నిస్తాను. ఓకే మావయ్య, తప్పకుండా వస్తాను. ఒరే, నా కూతుర్ని నీకివ్వడం కాదురా, నువ్వు డబ్బు మనిషివని నా కూతురు ఎదుట ప్రూవ్ చేస్తాను. నా కూతురి మనసులో నుంచి నిన్ను శాశ్వతంగా తొలగిస్తాను. ఒరే మావా, నీకు పడకుర్చి, మరచెంబు, చుట్టల కట్ట కొనియటమే నా జీవిత జయం. ఓకే, బాయ్ మామా. లోపల నుంచి గుండాలు వస్తారు, వాళ్లకు డబ్బిస్తాడు, నన్ను సఫా చేయమంటాడు. ఇప్పుడు ఫైటింగ్ చేయవలసి వస్తుందో ఏమిటో. ఎంతమంది గుండాలున్నా హీరో ఎప్పుడు రెడీ. ఆడుగుండానా కాదు, స్టోరీ మలుపు తిరిగింది, అర్థమైపోయింది. ఈ అమ్మాయే మా బావ కూతురు మాది. ఓహో, ఇక్కడ దాచిపెట్టారన్నమాట. అసలు ఏం జరిగిందో చెప్తే నువ్వు నమ్మవు, నమ్మలేవు. మాల్తి, మా మామ తన కూతురు నుంచి నాకు పెళ్లి చేస్తానాడు. మాల్తి, మాల్తి, నేనేదో కోరుకున్నా జరిగింది. కెన్ యు బిలీవ్ దిస్? Malti, it just happened, Malti. I'm so happy. But Malti, didn't credit neither. Malti, you're so great. Malti, I'm so happy. Thank you very much. I like you, Malti. Yeah. Oh, చెప్పడం మర్చిపోయి వాళ్ళ రాత్రి పార్టీకి నువ్వు రావాలి. రావటం కాదు, నువ్వు వస్తున్నావు, వచ్చేసావు. What? I'm coming. Yeah. Mama, money, cash, crores, 2500. వాట్ ఇస్ దిస్? క్షణానికి ఒకసారి స్టోరీ మారిపోతుంది. అంటే ఈ అమ్మాయి బావ కూతురు కాదనమాట. బావ కూతురు కాకుండా ఈ పిల్ల ఎవరు? ఓహో, వీడు విలన్ కదా, ఆ అమ్మాయి వ్యాంప్ అయి ఉంటుంది. విలన్ అన్నాక అనేక అవలక్షణాలు ఉంటాయి, అందులో ఇదొకటి హీరోలు పట్టించుకోకూడదు. 12 గంటల లోపల నేనే నిజమైన హీరోనని ప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే ఎలా? సరే, మనం చైర్మన్ గారు కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పేసుకుంటే మీ పరిస్థితి ఏంటి మేడం? బావ డబ్బు మనిషిని తేలిపోతుంది. నాన్నకు మాటిచ్చాను, ఆయన ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. ఏంటి పార్టీకి రావట్లేదా? ఎందుకు రావాలి? అమెరికా నుంచి నా కూతురు వస్తే నాతో మాట మాత్రం చెప్పకుండా రహస్యంగా దాస్తారా? అది ఇంకేం చెప్పద్దు. మీ కుట్రలేవో మీరు పన్నండి, మా గూడు పుటాని లేవో మేము చేసుకుంటాం. కుట్రలేంటి, గూడు పుటాని ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అవేంటో ఇంకా సేపట్లో తెలుస్తాయి. నేను పార్టీకి మాత్రం రాను. ఇట్స్ ఓకే, నీ ఇష్టం. టెన్షన్. జనరల్ గా రొటీన్ గా విలన్లు హీరోని బంధిస్తారు, కానీ విచిత్రంగా హీరోనే విలన్ని బంధించడం జరిగింది. ఇది స్టోరీ చరిత్రలో ఒక అద్భుతమైన అపూర్వమైన సంఘటన. థ్రిల్లింగ్. నేనే థ్రిల్ అయిపోయాను. లుక్, విలన్ హీరోని బంధిస్తే అష్ట కష్టాలు పెడతాను, కానీ నేను హీరోని కదా, నేను కష్టాలు పెట్టను. అన్ని సుఖాలే. కూల్ డ్రింక్స్ కావాలంటే తాగిస్తారు, బిస్కెట్లు తినాలంటే తినిపిస్తారు, ఇంకా ఎంటర్టైన్మెంట్, టీవీ చూడాలంటే టీవీ చూపిస్తారు, నిద్రపోవాలంటే మంచానికి కట్టేస్తారు, నీకేం కావాలంటే అది. ఎనీథింగ్ అండర్ ద సన్ ఎక్సెప్ట్ ద హీరోయిన్. బై ద వే, फेसिलिटीज़ अन्नी कोड़ा नीकु 12 गंटल वरके एंदुको तेलुसा ई डेनिकी 12 गंटल वरके अद्दे कट्टानु आ तर्वात नुव्वु सरदागा इक्कड उंडालनि मुच्चटपड्डावु अनुको अद्दे नुव्वे कट्टुकोवाली ओके ओह माय गॉड इडियट अक्कड पार्टी स्टार्ट अयिपोतुंदी सी यू बाय एंजॉय द डेन ओके Hello, hello. Come, come, come. So nice of you. Welcome, welcome, welcome. Hey, Srinivas. Very good. La 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 la. Ah, this is for you. Wow. La. Sir, sir, sir. మీరు డ్రింక్ సర్వ్ చేస్తున్నారేంటి సార్? నా డ్యూటీ ఇదేగా. అయ్యో, మీది డ్రింక్ తీసుకునే స్టేజీ, సర్వ్ చేసే స్టేజ్ కాదు. భలేవారే. మీరు జనరల్ మేనేజరు. అవును కదా. రేయ్ నన్ను డ్రింక్ సప్లై చేయమని చెప్పినోడు ఎవర్రా? నేనే సార్. తోలు తీసేస్తా. ఏంటి బావ గోపి చేత పట్టుకొని వస్తున్నావు? అబ్బే ఏంలా బావ. హాయ్ ఎవ్రీబడీ. హాయ్ బావా. టైంకి వచ్చావు, నీతో పనే ఉంది. 12 గంటల వరకు ఎక్కడ వెళ్ళకు. అరే బావా, ఆ శాల్తీ ఎవర్రా? ఆయన వెంకటనారాయణ గారి బామ్మర్ది. రే అలాంటి పరిచయం చేసుకుంటే ఇలాంటి పార్టీలకు బోర్డు లేని ఆర్డర్లు వస్తాయి. కొంచెం పరిచయం చేయరా. అయితేరా ఇద్దరం జాయింట్ గా పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. సో నేను ఎవరో గుర్తుపట్టేశారనమాట. ఈ నా బావనే ఆనందం అండి. రైల్వేలో ఉద్యోగం మానేసి సొంతంగా బ్రాంచ్ పెట్టుకున్నాను. చూడు సార్, ట్రైన్ లో ఎక్కితే అక్కడ మనం ఊగుతాం, బ్రాండీ మనలో ఎక్కితే ఇక్కడ మనం ఊగుతాం, మొత్తం మీద ఎక్కడైనా మనమే ఊగుతాం. నో డిఫరెన్స్. అబ్బా, ఎంత విచిత్రమైన డైలాగ్ కొట్టారు సార్. ఆఫ్టర్ ఆల్ డైలాగ్ ఏంటి, స్టోరీ. మీకు బ్రహ్మాండమైన లవ్ స్టోరీ చెప్తాను. కమాన్. లవ్ స్టోరీ అండి, నాకు చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీ అంటే బాగా ఇష్టం అండి. చెప్పండి సార్, చెప్పండి. ఫాలో మీ. ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ. కేర్ఫుల్ గా విను, చెప్తాను. ఒక బావ, ఒక అక్క, ఒక మామ, ఒక అత్త. అది స్టోరీ. అదే స్టోరీ అప్పుడే అయిపోయింది సార్. నాకు ఒక ముక్క కూడా అర్థం కాలేదు సార్. సార్ 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 మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఐ లైక్ యూ. అర్థం తెలియకపోతే అడిగి తెలుసుకుంటున్నావు. అవును సార్. ఇంకోసారి చెప్తాను, విను. ఓ బావ, ఓ అక్క, ఓ మామ, ఓ అత్త. అది స్టోరీ సార్. ఇందాక చెప్పింది మళ్ళీ చెప్పారు కదా సార్. యూస్లెస్ ఫెలో. ఇంత క్లారిటీగా చెప్పాను, అయినా అర్థం కాలేదా? ఇంకోసారి చెప్తాను, విను. అలాగే. ఓ బావ, ఓ అక్క, ఓ మామ, ఓ అత్త. అయిపోయింది సార్. మీరు చెప్పే స్టోరీలు రాకంటే మా బావ ఎక్కువ అర్థం చేసుకుంటారు సార్. అరే బావా, నీకు లవ్ స్టోరీలు అంటే ఇష్టం అన్నావు కదా, నేను డీటెయిల్డ్ గా చెప్తాడు, విను. నీకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టం అంట కదా, కేర్ఫుల్ గా విను. ఓ బావ, ఓ అక్క, ఓ మామ, ఓ అత్త. అది స్టోరీ. మీ అందరిని చూసి ఒకసారి బోర్డ్ మీటింగ్ అనుకున్నాను. వాట్ ఎ జోక్. ఇన్ఫాక్ట్ ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. మాధవి, నువ్వే గెలవాలని, నీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును, టైం 11 అయిందే, మనం రాలేదేంటి? దాటింది, మనోయ్య రాలేదేంటి మేడం? నా కోసం రాకపోయినా వాళ్ళ మామయ్య కూతురు కోసం 12 గంటల్లో రావాలి. అదేంటి మేడం అలా అంటారు? ఏంటో రవి, నాకు చాలా టెన్షన్ గా ఉంది. మిస్టర్ ఆనందం, బ్రాండీ ఆనందం. అమ్మో, వీడికి దొరికినట్టు అయిపోతాను బాబోయ్. మిస్టర్ ఆనందం, బ్రాండీ ఆనందం. బ్యాంక్ ఇక్కడుందేంటి? అర్థమైపోయింది. విలన్ 10 లో ఉండి ఇక్కడ వల బిగిస్తున్నాడు అన్నమాట. సీక్రెట్ గా వీళ్ళ కుట్ర ఏంటో తెలుసుకుంటాను. హాయ్ ఆనంద, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అర్థమైపోయింది, బయట డిస్టర్బెన్స్ గా ఉంటుందని. ఇక్కడైతే ప్రశాంతంగా స్టోరీ వినొచ్చని కూర్చున్నావా? అవును, స్టోరీ ఎంతవరకు చెప్పాను? స్టోరీ అండి, ఒక అక్క, ఒక బావ, ఒక మావ, వింటానికి ఓ వెధవా. దట్ ఈస్ నాట్ ద స్టోరీ. నేను చెప్తాను విను. ఓ అక్క, ఓ బావ, ఓ అత్త, ఓ మావ, ఓ వ్యాంపు. ఈ వ్యాంపు క్యారెక్టర్ ఎప్పుడు వచ్చింది సార్? వచ్చింది మలుపు కదూ. ఎంత గొప్ప మలుపు! ఇంకా ఎంతసేపు నలుపుతావు నాయనా నన్ను? టైం ఎంత అయింది? టైమా 11:50. వెరీ గుడ్. ఈ 10 నిమిషాలు పోతే ఆ విలన్ గాడు రాడు. అంతిమ విజయం ఈ హీరోదే. హ్యాపీ? మాధవి, మనోహర్ డబ్బు మనిషి కాదని ప్రూవ్ చేయడానికి 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఆ లోగా ప్రూవ్ చేయకపోతే నేను చెప్పిన కుర్రాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. హాయ్ రమేష్. మేడం, డెఫినెట్గా వచ్చేస్తాడు. వచ్చేసాడు. విలన్ డెన్నింగ్ తప్పించుకున్నాడేంటి? ఇంతమంది గూండాలు పెట్టాను. గూండాలు కూడా విలన్సే కదా. విలన్స్ విలన్స్ ఒక్కటే, అంతేలే. క్యాస్ట్ ఫీలింగ్. ఒరే ఆనందం, ఒరే ఆనందం ఏంటంటే కొంచెం రెస్పెక్ట్ గా మాట్లాడండి సార్. కథ ముందుకు సాగుతుంది. విలన్ డెన్ నుంచి తప్పించుకుని వచ్చాడు. కథ ముందుకు సాగడం ఏంటి? విలన్ డెన్ నుంచి తప్పించుకు రావడం ఏంటి? ఏంటి సార్ సంధి మాటలు మాట్లాడుతున్నారు? దండ తీసుకురారా.